గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాం సార్. అయితే మాకు 12,000 జీతం ఇస్తున్నారు. తర్వాత మమ్మల్ని విద్యా వాలంటీర్ కింద కన్వర్ట్ చేశారు. లాస్ట్ గవర్నమెంట్ మమ్మల్ని విద్యా వాలంటీర్ కింద కన్వర్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి ఫైనాన్స్లో ఫైల్ పెట్టేసి మమ్మల్ని ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్గా కన్వర్ట్ చేశారు. ఎందుకంటే విద్యా వాలంటీర్ వ్యవస్థ తీసేశారు. సో దానివల్ల మమ్మల్ని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అని మళ్ళీ కన్వర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు అన్యాయము, మమ్మల్ని అవుట్సోర్సింగ్ కిందికి ఏజెన్సీ వాళ్ళకి అప్పచెప్పారండి. సో యాక్చువల్లీ మా జీతం వచ్చేసి 12,000. సో ప్రభుత్వం నుండే వస్తుంది సార్, ప్రభుత్వం నుండే కలెక్టర్ వీళ్ళకి డిటిడిఓ అకౌంట్లోకి వస్తుంది సార్, ఫైనాన్స్ నుండి. సో దాని ద్వారా మాకు వస్తాయి సార్ అకౌంట్లోకి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అవుట్సోర్సింగ్కి ఇవ్వడం వల్ల ఈ పని ఫస్ట్ ఏమో ఎక్స్క్లూడింగ్ 12,000 ఎక్స్క్లూడింగ్ అని కలెక్టర్ నుండి ఆర్డర్ వచ్చింది సార్ మాకు. 12,000 జీతంతో ఎక్స్క్లూడింగ్ అంటే 16,000 చిల్లర మాకు జీతం ఉండేది. సో అలా వచ్చేది. కానీ ఇప్పుడు ఏం చేశారు ఈ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏడీ సార్ కానీ కమిషనర్ కానీ వీళ్ళు మళ్ళీ ఫైల్ పెట్టేసి ఇంక్లూడింగ్ అని చెప్పేసి ఎరిటా అని చెప్పేసి ఇంక్లూడింగ్ అని చెప్పేసి మళ్ళీ ఫైల్ పెట్టారు. సో దానివల్ల మాకు ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందంటే ఇచ్చే 12,000 నుండి ఇంక్లూడింగ్ అంటే పిఎఫ్ ఈఎస్ఐ అన్ని బోను మాకు 7,584 రూపాయలు చేతిలో పెట్టేసి ఇదే మీ జీతం అని చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారు సార్, 12,000 అని చెప్పారు. 12,000 అని చెప్పారు అప్పుడు శాలరీ 12,000 అని చెప్పారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ తోనే రిక్రూట్ అయ్యాం సార్ మేము. మమ్మల్ని డిటిడి కమిషనర్ 339 మెంబర్స్ ఉన్నాము ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ సార్. 339 మెంబర్స్ ఉన్నాము. 58 స్కూల్స్ ఉన్నాయి సార్, 58 స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ ఆశ్రమ్ స్కూల్స్ సార్ ఇవి. ఇందులో మొత్తం ట్రైబల్ పిల్లలే ఉంటారు. అన్ని డిస్ట్రిక్ట్లో నుండి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకుంటారు సార్. ఈ బోయిన్పల్లిలో 2 స్కూల్స్ ఉన్నాయి సార్, ట్రైబల్ స్కూల్స్ ఇవి. సో దీంట్లో ఇప్పుడు ఇచ్చే 12,000 నుండి కట్ చేసి మాకు 7,000 చేంజ్ ఇస్తున్నారు సార్. సో ఇది ఎక్కడ అన్యాయం సార్? మా స్కూల్లో ట్రైబల్ కుకింగ్ చేసుకునే వాళ్ళకి అవుట్సోర్సింగ్ కింద 22,000 ఇస్తున్నారు. స్కూల్లో పనిచేసే ఏఎన్ఎంకి మొన్న నోటిఫికేషన్ ఇచ్చారు, 22,000 శాలరీతో నోటిఫికేషన్ ఇచ్చారు. మరి పొద్దంతా పనిచేసే మా స్కూల్ టీచర్స్కి మాత్రం ఎందుకు సార్ ఈ అన్యాయం జరుగుతుంది? మాకెందుకు 7,000 చిల్లర? మాకు ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు వద్దు సార్, మాకు సిఆర్టీ స్కేల్ కావాలి. 22,000 అనేది సిఆర్టీస్ ఉన్నారు సార్, ఇందులో కొన్ని డిస్ట్రిక్ట్స్లో సిఆర్టీస్ కూడా ఉన్నారు. 12,000 చెప్పారు సార్ అప్పుడు, ఇప్పుడు ఇంకా అందులో కోసి 7,000 చిల్లర ఇస్తున్నారు. లేదు సార్, అట్లా ఏం లేదు. స్టడీ అవర్స్ చేస్తాము కానీ రెసిడెన్షియల్ అట్లా ఏం లేదు సార్, మేము ఇంటికి వెళ్తాము. సో మేము లోకాలిటీలో ఉండాలి, ఒక లోకాలిటీలో ఉండాలి. మేము అన్ని డ్యూటీస్ చేస్తున్నాం. దీంట్లో సిఆర్టీస్ కూడా ఉన్నారు సార్, కొన్ని డిస్ట్రిక్ట్లలో సిఆర్టీస్ పోస్టులు ఉన్నాయి. సో ఈ సిఆర్టీస్కి ఏమో 22,000 ఇస్తున్నారు, మాకేమో 12,000 ఇస్తున్నారు. సో సిఆర్టీస్తో సమానంగా మేము పనిచేస్తున్నప్పుడు కనీస వేతనం 22,000 మాకు కూడా ఇవ్వాలి కదా సార్? వాళ్ళు సిఆర్టీస్ ఏం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు కదా. మాది వచ్చేసి 2018లో జరిగింది సార్ నాది. కానీ 339 మంది 2015 నుండి పనిచేస్తున్నారు సార్, రిక్రూట్ అయిన ఫస్ట్ వరకు బాగానే ఉంది సార్. 12,000 తోనే రిక్రూట్ చేసుకున్నారు. కానీ 12,000తో మేము సిటీలో బతకాలంటే కష్టం కదా సార్ అని చెప్పేసి ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నాము, అయినా మాకు ఏం న్యాయం జరగలేదు. విద్యా వాలంటీర్ కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు శాలరీ హైక్ ఇస్తాను, అప్పుడు మాకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేదు సార్, మాకు శాలరీస్ కూడా ఇవ్వలేదు సార్. అప్పుడు మాకు అప్పుడు 7-8 మంత్స్ పెండింగ్ లో ఉంటే తిరగంగా మాకు అది వచ్చింది సార్. ఇప్పుడైతే జూన్ నుండి మాకు శాలరీస్ రాలేదు సార్. ఇప్పుడైతే మొన్న 3-4 సార్లు అర్జీ పెట్టుకుంటే ఇప్పుడు ఫైనాన్స్ నుండి కదలికొచ్చి మాకు మొన్న 2 మంత్స్ శాలరీ వేశారు, అది కూడా 7,000 చొప్పునే వేశారు సార్. కటింగ్స్ అన్ని పోయి కలిసారా గత ప్రభుత్వంలో? మీరు గత ప్రభుత్వంలో కలిసాం సార్, మేము ప్లానింగ్ కమిషన్ వినోద్ కుమార్ సార్ని కలిసాము, తర్వాత ఎమ్మెల్యేలను కలిసాం సార్. కానీ ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. ఇప్పుడు వచ్చేసి మేము కలుస్తున్న ఈ గవర్నమెంట్లో మాకు కొంచెం న్యాయం జరుగుతుంది సార్, ఇంకా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం సార్. మా జీతాలు మినిమం స్కేల్ 22,000, అవుట్సోర్సింగ్ వాళ్ళకి మినిమం 22,000 ఇస్తున్నారు. ఆ స్కేల్ మాకు ఇస్తే అంతే చాలు సార్, ఇంకంతకన్నా మేము ఎక్కువ ఏం కోరుకుంటున్నాం. 7,000 వస్తుంది సార్. ఫస్ట్ ఏమో ఎక్స్క్లూడ్ అని ఇచ్చారు సార్, ఇప్పుడేమో ఇంక్లూడ్ అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా నుండి కట్ చేసి 7,000 ఇస్తున్నారు. సో 9-4 జాబ్ చేసే వాళ్ళము మాకేమో 7,000, కుకింగ్ చేసుకునే వాళ్ళకి 22,000, పొద్దున గంట సాయంత్రం గంట వచ్చిపోయి ఏఎన్ఎంలకి 22,000 ఇస్తున్నారు. 9-4 జాబ్ చేసే స్టడీ అవర్స్లు చేసే మాకేమో 7,000 ఇస్తున్నారు సార్, ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతున్నాం సార్ డిపార్ట్మెంట్.